వెల్కమ్ టు వైఫీటీవీ. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సెక్రటేరియట్ వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీకి జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గ్రామ వాలంటీర్లలో 50% పోస్టులు మహిళలకు కేటాయిస్తున్నారు. ఎక్కడైతే ఉద్యోగానికి అప్లై చేసుకుంటారో సంబంధిత గ్రామవాసిగా ఉండాలి. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. జాబ్కు అర్హతలేంటంటే 18 నుండి 35 వయసులోపు వారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక జరుగుతుంది. జూలై 10 వరకు స్క్రూటినీ, జూలై 11 నుంచి 25 వరకు ఎంపిక, ఆగస్టు 1న గ్రామ వాలంటీర్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది. ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అమల్లోకి రానుంది. అయితే ఈ గ్రామ వాలంటీర్లు 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా చేయాల్సి ఉంటుంది. అంతేకాదు వాలంటీర్లుగా నియమితులయ్యేవారు తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పనిచేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో సంబంధిత సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అంతే వినతులు పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.